ఎంతెందుకు మీరు కాపలా కాసు ఇందాక పొద్దున్నే ఇందాక గంట ముందు చూశాను ఇంత అమ్మాయి కూడా లోపల రాగద్వేషాలు వచ్చేసాను మనం ముదిరిపోయి ఉన్న అతి ముదిరిలో మనం పెద్దవాళ్ళు అయిపోయాం మనకెందుకు రాగద్వేషాలు ఒక రెండేళ్ళు అమ్మాయికి రాగద్వేషాలు వచ్చేసినాయి ఏంటి వారిని చూసి మీ అమ్మాయిని అవుతుందని తల్లి నడితే వాళ్ళు అంటే మా అమ్మాయికి ఇష్టం ఉండ అంటారు కదా రెండు సంవత్సరాల పిల్లలకి రాగద్వేషాలు వచ్చేస్తే మనకెందుకు రావు అది శుభ్రంగా ముదిరిపోయి ఉన్నాం మనం ఆ రాగద్వేషాలు లోపల ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలమ్మా ఎంటర్ అయి చూస్తే ఇంకా మనం ఫెయిల్ అయిపోతాం ఆ రాగద్వేషాలు అంటే ఇష్టాలు అయిష్టాలు అసలు లోపల ఎంటర్ అవ్వకుండా కాపలా కాల్చుకోవాలి లోపల అది లోపలికి వెళ్ళినయ్యా మన మనస్సును విషపూరితం చేసేస్తాడు ఏంటి మీ అమ్మాయి మరణ చూసిన అవుతుందండి ఆర్ని చూసిన అవుతుందండి అంటే ఆడంటే ఇష్టమైంది మా అమ్మాయికండి అప్పుడు ఇష్టం వచ్చేసింది ఇష్టం వచ్చేసింది అయి ఇష్టం వచ్చేసింది ఇష్టాన్ని అయి ఇష్టాన్ని ఏమంటారు రాగద్వేషాలు అంటారు అవి ఎంటర్ అవ్వకూడదు అసలు లోపలికి వెళ్ళకూడదు కానీ లోపలికి వెళ్ళాక మనం ఇంకా బయటికి కక్కించడం చాలా కష్టం ఇప్పుడు విషయం తాగామనుకోండి మనం ఆ విషయం తాగడం తెలిసి బయటికి కక్కించడం చాలా కష్టం చాలా డబ్బు అయిపోతుంది ఇంజక్షన్లు తీయాలి ఈ రబ్బర్ గొట్టాలు అవి పెట్టి లోపలికి పెట్టి బయటికి తీయాలి ఇదేనా వాడు వైద్యం సక్సెస్ అయితే అవుతుంది అది చచ్చిపోతాడు విషయం తాగినట్టే రాగద్వేషాలు అంటే విషయమే మళ్ళీ బయటికి కక్కించడం కష్టం ఒకసారి ఎంటర్ అయిందంటే ఎంటర్ ఆ రాగద్వేషాలే మన పునర్జన్మలకు కారణం నువ్వు పుణ్యం రాగద్వేషాలను బట్టి నువ్వు పుణ్యం పాపం చేస్తావు నీకు రాగద్వేషాలు లేదనుకో నువ్వు అసలు పుణ్యము పాపము చెయ్యక్కర్లేదు